మూవీనా మూవీ నాకు అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేయలేను. ఫస్ట్ పార్ట్ తో కాదు, ఫస్ట్ పార్ట్ అని కాదు, ట్రైలర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసేయలేను. బట్ సినిమా వరకు చూసుకుంటే అన్న ఫస్ట్ 15 నిమిషాలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది అన్న. అంటే ఎక్కువ హైప్ ఉంది, మంచి ఎలివేషన్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఫస్ట్ 15 నిమిషాలు. తర్వాత చైల్డ్ ఆర్టిస్టులతో ఒక అన్న చెల్లెలు అని చెప్పి ఒక నిమిషం పెడితే 2 నిమిషాలు పెడితే మన ఫీల్ అయ్యి మన బాగుంటుంది. కానీ అదే దాన్ని అలా సాగదీసి ఒక 2 నిమిషాలు అదే చూపిస్తారు. సో దానివల్ల ఏంటంటే మేము బోర్ ఫీల్ అయింది. దానివల్ల మళ్ళీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేప్పటికి ఒక ఎలివేషన్ కావాలని పెట్టినట్టు ఒక ఎలివేషన్ అనేది పెడతారు. అప్పటి వరకు నెత్తరగా సాగే సినిమా అప్పుడు కొంచెం లేకపోతే 5 నిమిషాల వరకు. ఇది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్గా ఒక అడుక్కున్న వాళ్ళకి ఒక ఏదో మంచి చేయాలని చెప్పి ఒక బాగా ఎమోషన్స్ అయితే పెట్టాలని చాలా దారుణంగా చూపించడం కానీ, అంటే ఒరిజినల్ అడుక్కున్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా ఉండరేమో అన్నంతగా దారుణంగా చూపించారు. సో అలాగే విజయ్ అంటే గారి డైరెక్షన్ అయితే కొంచెం బాగానే ఉందన్న. బట్ రాసుకునే కథ సీన్స్ ఇంకా బాగా రాసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత ఏమీ లేదన్న, జస్ట్ యావరేజ్ వరకు చెప్పుకోవచ్చు. మెయిన్ బీజిఎం అన్న బీజిఎం చాలా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వేవచ్చింగ్ ఎంజాయ్, అంటే సీన్లో కంటెంట్ లేకపోయినా మనం ఏదైనా ఎంజాయ్ చేస్తుంది అంటే కేవలం బీజిఎం మాత్రమే. బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. విజయ్ అంటోనీ గారి డైరెక్షన్ కొంతవరకే బాగుంది అనమాట. బట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు టాగూర్ గుర్తుకొస్తుంది. అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అయితే 2.5 అన్న అంతేనా. థ్యాంక్ యూ.